నెగిటివ్ రాకపోవడం పట్ల ఎట్లా చేస్తారు? మీ పట్ల అధిష్టానం వల్ల ఏదైనా సంభవించారా? భవిష్యత్ కార్యాచరణ ఏదైనా? భవిష్యత్ కార్యాచరణం అనేది మా కార్యకర్తతో డిస్కషన్ చేయాలి. చేసాక రేపు డిస్కషన్ చేసాక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాని మీద కట్టుబడి ఉన్నా. కాబట్టి వేరే ఛానల్లో చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేసినాను. ప్రస్తుతానికి డిసిషన్ తీసుకోలేదు. నా కార్యకర్తలతో డిస్కషన్ చేసినాకనే ఫర్దర్ స్టెప్ ఉంటుంది. ఏదైతే సెకండ్ లిస్ట్లో పేరుందో చాలా బాధాకరం మా పేరు లేకపోవడం. ఒక పీజీఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పీజీఆర్. చిన్నప్పుడు మేము కాంగ్రెస్, హైదరాబాద్ కాంగ్రెస్ అంటే మాది, మా నైనాది అని కాలు ఎగరేసుకుని ఉండేటోళ్ళం. ఈరోజు మేమే బాధపడుతున్నాం. కాబట్టి ఈ పరిస్థితి రాకూడదు. రాబోయే రోజుల్లో ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి నా కార్యకర్తలతో డిస్కషన్ చేసి చెప్తాను. టికెట్ రాకపోవడం పట్ల ఎట్లా చేస్తారు? మీ పట్ల అధిష్టానం వల్ల ఏదైనా సంప్రదించారా? భవిష్యత్ కార్యాచరణ అనేది మా కార్యకర్తతో డిస్కషన్ చేయాలి. చేసాక రేపు డిస్కషన్ చేసాక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాని మీద కట్టుబడి ఉన్నా. కాబట్టి వేరే ఛానల్లో చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేసినాను. ప్రస్తుతానికి డిసిషన్ తీసుకోలేదు. నా కార్యకర్తలతో డిస్కషన్ చేసినాకనే ఫర్దర్ స్టెప్ ఉంటుంది. ఏదైతే సెకండ్ లిస్ట్లో పేరుందో చాలా బాధాకరం మా పేరు లేకపోవడం. ఒక పీజీఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పీజీఆర్. చిన్నప్పుడు మేము కాంగ్రెస్, హైదరాబాద్ కాంగ్రెస్ అంటే మాది, మా నైనాది అని కాలు ఎగరేసుకుని ఉండేటోళ్ళం. ఈరోజు మేమే బాధపడుతున్నాం. కాబట్టి ఈ పరిస్థితి రాకూడదు. రాబోయే రోజుల్లో ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి నా కార్యకర్తలతో డిస్కషన్ చేసి చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.